ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఏదైనా ఉంది అంటే అది అమ్మఒడి. చాలా పథకాల్లో ఇదొకటి. ఎందుకంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్ చదువుకున్న విద్యార్థులకు 12 వరకు చదువుకున్న విద్యార్థులకు 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేయడం ఆల్రెడీ ఒక విడత పడిపోయింది. అయితే ఇప్పుడు 2వ విడత జనవరి 9వ తేదీన పడబోతోంది. ఈసారి ఎంతమంది అర్హులు, ఎంతమంది అనర్హులు, ఎంతమందికి ఈ పథకం నిలిపివేయబడింది ఇదే ఇప్పుడు. ఎందుకంటే 1వ విడత పడిన వాళ్ళకి 2వ విడత పడుతుందా లేదా అనేది ఒక అనుమానం. ఎందుకు, దీనికి కారణం ఏంటి అంటే చాలామంది అనర్హులుగా గుర్తింపబడడం, తర్వాత జరిగిన రీవెరిఫికేషన్స్లో చాలామంది రేషన్ కార్డులు తొలగించిన నేపథ్యంలో కానివ్వండి, వాళ్ళ సర్వేలో అంటే వాలంటీర్లు వీళ్ళందరూ చేసిన సర్వేలో వాళ్ళు దీనికి అనర్హులు అని గుర్తించిన నేపథ్యంలో అయితే ఇమీడియట్గా రేపు 9వ తేదీన అందరికీ మళ్ళీ అమ్మఒడి పడుతుందా లేదా తెలుసుకోవాలంటే గ్రామ సచివాలయానికి వెళ్తే దీనికి సంబంధించి ఎవరు చెప్పరు. అంటే ఇది పడుతుందా లేదా అనేది గ్రామ సచివాలయంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. మీ పిల్లలు చదువుతున్న స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర మాత్రమే దీనికి సంబంధించిన లాగిన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎలిజిబుల్లా, ఇన్ఎలిజిబుల్లా అంటే అర్హులై ఉన్నారా, అనర్హులై ఉన్నారా, లేదంటే వాళ్ళని తొలగించబడి ఉందా అంటే ఈసారి మీకు ఆ పథకాన్ని అనర్హులు చేస్తారు, ఇదే ఇమీడియట్గా మీరు సమాచారం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఏ కారణంతో తొలగించబడ్డారు అనే రీజన్ కూడా అక్కడ హెడ్ మాస్టర్ దగ్గర ఉంటుంది. అది తెలుసుకొని ఒకవేళ మీరు అర్హులు అని అనిపిస్తే ఇమీడియట్గా 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే మొత్తం 6 దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. 6 దరఖాస్తులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఇమీడియట్గా సచివాలయంలో అందజేయాలి. మళ్ళీ ఇక్కడ హెడ్ మాస్టర్ కాదు, సచివాలయంలో అందజేయాలి. అవి ఏంటి అనేది చెప్తాను, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు సబ్మిట్ చేసిన ఈ 6 రకాల ధృవీకరణ పత్రాలు కలెక్టర్ వరకు వెళ్తాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా పరిశీలిస్తారు. ఫైనల్గా అప్పుడు లాగిన్ అయ్యి ఇమీడియట్గా మీరు ఎలిజిబుల్ అని అనుకుంటే కనుక వెంటనే మిమ్మల్ని మళ్ళీ అర్హుల జాబితాలో చేరుస్తారనమాట. అయితే ఏంటి ఈ 6 రకాల ధృవీకరణ పత్రాలు అంటే ఫస్ట్ది ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఎక్కువగా ఈ అమ్మఒడి పథకానికి అనర్హులయ్యే వాళ్ళ జాబితాలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళని తొలగిస్తున్నారు. అయితే ఒకవేళ మీరు కట్టలేకపోతే అయినా మీరు కడుతున్నారని వస్తే కనుక ఇమీడియట్గా మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, రేషన్ కార్డు పేరులో ఉన్నవాళ్ళు అనేది చెక్ చేసుకొని ఎవరు లేదు అనుకుంటే కనుక వెంటనే ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే సిఏ ద్వారా ఒక టీడీఎస్ ఫామ్ ఒకటి ఇమీడియట్గా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ 2వది చాలా కీలకం, ఎలక్ట్రిసిటీ బిల్లు. ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా సర్వీస్ నెంబరు ఒకవేళ 6 నెలల కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్టుంటే అంటే ప్రీవియస్ గత 6 నెలల బిల్లు 300 కన్నా తక్కువ యూనిట్లు మీరు కాల్చి ఉండి లేదు మీకు ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినందుకే మీకు అమ్మఒడి తొలగించాము అంటే ఇమీడియట్గా ఎలక్ట్రికల్ ఏఈ దగ్గరికి వెళ్ళి ఆ 6 నెలల కరెంటు బిల్లు తీసుకెళ్ళి ఒక ధృవీకరణ పత్రం తీసుకోవాలి. దాన్ని గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయాలి. ఒకవేళ 4 వీలర్, చాలామందికి 4 చక్రాల బండి ఉంటే అంటే 4 వీలర్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా తొలగిస్తున్నారు. ఒకవేళ లేకపోతే కనుక ఆర్టీఏ లేదంటే ఎంవీఐ దగ్గరికి వెళ్ళి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ధృవీకరణ పత్రం తీసుకోవాలి. మీ పేరు మీద ఎటువంటి వాహనం లేదు అని చెప్పి ఆ పత్రాన్ని ఇమీడియట్గా సబ్మిట్ చేయాలి. ఇక తర్వాతది ప్రాపర్టీ ట్యాక్స్. అంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంది అని ఎవరైనా వచ్చుంటే కనుక ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఒక ధృవీకరణ పత్రం తీసుకోవాలి. మేము ఎటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించట్లేదు, లేదంటే ఎక్కువగా లేదు, మాకు రెసిడెన్షియల్ ఇల్లులు అది ఏమీ లేవని చూపించాలి. ఇక ల్యాండ్, వ్యవసాయ భూమి ఎక్కువగా ఉంది అని వచ్చిన వాళ్ళు దీనికి అనర్హులు అవుతారు. కాబట్టి ఒకవేళ అలా కాని పక్షంలో వెంటనే మీరు వెళ్ళాల్సింది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ధృవీకరణ పత్రం తీసుకోవాలి. మీరు ఒక అర్జీ పెట్టుకుంటే ఆయన ఒక లెటర్ ఇస్తారు, అది తీసుకొచ్చి గ్రామ సచివాలయంలో సమర్పించాలి. ఇక ఫైనల్గా గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రభుత్వ ఉద్యోగి అని ఎవరైనా వస్తే వాళ్ళు ఇమీడియట్గా CFMS ఐడిని తెలియజేస్తూ ఒక DDO గారి ద్వారా ఒక ధృవీకరణ పత్రం ఇమీడియట్గా సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు ఒకవేళ మీ ఇవన్నీ జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుని మీరు అర్హులు అని అనుకుంటే మళ్ళీ ఇమీడియట్గా మీ పేరుని అమ్మఒడి పథకంలో చేరుస్తారు. అది మళ్ళీ హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చి స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ మీ పేరు ఓకే, అర్హులు, ఎలిజిబుల్ అనే అక్కడ కోడ్ చూపిస్తుంది అనమాట. ఇమీడియట్గా ఇది చేస్తే ఒకవేళ అర్హులైన వాళ్ళని అనర్హులుగా గనక చూపిస్తే వాళ్ళు మళ్ళీ అర్హులుగా నిర్ధారించబడతారు. జనవరి 9వ తేదీన 2వ విడత అమ్మఒడి పథకం పడుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.